Admin! సమయం చూస్తే 1 గంట. ఎండాకాలం టెంపరేచర్ ఎంతుంది అని అంటే 44 డిగ్రీల సెంటీగ్రేడ్. అయినా కూడా ఇవేమీ కూడా లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమను రగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమను రగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు బాగా గుర్తుంది, పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు బద్వేల్ నియోజకవర్గం తగలడం లేదు అని, ఏకంగా ఇక్కడి నుంచి చాలామంది మార్గ మధ్యంలోనే నన్ను కలిసి, ఆ కలిసి ఒక టెంట్ వేసి, ఆ టెంట్లో మీరందరూ ఉండి అక్కడ కలిసి, అన్నా మార్గ మధ్యంలో మేము వచ్చాం, పాదయాత్రలో బద్వేల్ నియోజకవర్గం తగలడం లేదు అని తెలిసింది, మాకున్న సమస్యలు 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకొస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదన్నా అంటూ నాకు ఆ రోజు మీరు చెప్పిన ఆ సమస్యలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజు మీరు చెప్పిన ప్రతి అంశము నాకు బాగా గుర్తుంది. ఏ రకంగా 4 సంవత్సరాలు అయిపోయినా కూడా, 5 సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పాలన ఇవాళ చూస్తూ ఉన్నాం, పక్కనే బ్రహ్మం సాగర్ కనిపిస్తుంది, బ్రహ్మం సాగర్ కెపాసిటీ 17 టీఎంసీల నీటి కెపాసిటీ, కానీ 5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా కనీసం 2-3 టీఎంసీల నీళ్లు కూడా లేని పరిస్థితి కనిపించింది అని చెప్పి, ఏ రకంగా గతంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఏకంగా ఇదే బ్రహ్మం సాగరం ప్రాజెక్టులోనే 14 టీఎంసీల నీళ్లు ఏది ఏ రకంగా నిల్వ చేశాడు అని చెప్పి ఆ రోజు గతాన్ని గుర్తుకు చేసుకుంటూ, ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో నీళ్లు చక్కగా ఉండేటివి, రైతన్నలు సంతోషంగా ఉండేటివి, గిట్టుబాటు ధరలు వచ్చేటివి, అన్ని రకాలుగా సంతోషంగా ఉండేవాళ్ళ ఈ 5 సంవత్సరాల పాలనలో
మొత్తం వెనక్కి వెళ్ళిపోయామన్నా అని చెప్పి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇదే 10,000కు సంబంధించి, ఇదే 10,000కు సంబంధించి బ్రహ్మసాగరంలో నీళ్లు లేవు కాబట్టి 10,000లో తాగడానికి నీళ్లు అన్యాయమైన పరిస్థితిలో కూడా ఉంది. ఉన్న మున్సిపాలిటీ ఇది 10,000 నియోజకవర్గానికి ఉన్న నీటి కొరత, ఇక్కడ సాగునీటికి తాగునీటికి పడతా ఉన్న అవస్థలన్నీ కూడా నాకు తెలుసు. ఇవన్నీ బాధలు కూడా నాకు తెలుసు. మీ అందరితో కూడా నేను ఇవాళ మాటిస్తున్నాను. నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. కుందు నదిపై లిఫ్ట్ పెట్టి బ్రహ్మం సాగర్కు నీళ్ళు ఇవ్వాలని సోమశిల ఎత్తిపోతల ద్వారా 10,000 గోపవరము అట్లూరు మండలాలకు త్రాగునీరు కూడా ఇవ్వాలని గతంలో మీరు అడిగిన వీటివన్నీ కూడా నాకు గుర్తున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి కలిసిపాడు పూర్వవిల్లా ప్రజలకు తాగునీరు సాగునీరు అందుతుందని నత్త నడకన సాగుతా ఉన్న ఆ వెలుగొండ ప్రాజెక్టును చూసినప్పుడల్లా నాకు గుర్తుకొస్తుంది. ఇవన్నీ సమస్యలు నాకు తెలుసు. మీ అందరితో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ అన్ని సమస్యల మీద దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్ని సమస్యల మీద 2 సంవత్సరాల్లోనే పరిష్కారం చూపిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకురారు, చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి గుర్తుకురాదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలైనా అభివృద్ధి అయినా ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఎన్నికలు అవుగో ఎన్నికలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికలు లేనప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ప్రజలు తీర్పునిచ్చినప్పుడు 60 నెలల పాటు అధికారాన్ని ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టినప్పుడు 57 నెలలు ప్రజలు గుర్తుకున్నారు. కానీ చివరిలో 3 నెలలు మాత్రం ప్రజల మీద మాత్రం ముసలి ప్రేమ చూపిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి 10,000కు అభివృద్ధి చేయడం లేదు అని, 10,000 టౌన్ అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు అని 10,000 కౌన్సిలర్ని, తెలుగుదేశం పార్టీకి చెందిన 10,000 కౌన్సిలర్లే ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితిలోకి ఇవాళ ఉన్నారు అని అంటే 10,000 మీద రాష్ట్ర ప్రజల మీద ఏ రకమైన అభివృద్ధి జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. తన పార్టీ వారే వ్యతిరేకిస్తున్న పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండగా ఈ పెద్ద మనిషి టీవీలోకి వచ్చి ఈరోజు ప్రకటనలు చేస్తాడు. ఆ ప్రకటనలో ఆయన అంటాడు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నప్పుడు, ఆ టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భద్రత ఇచ్చాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్ వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు. ఇవన్నీ ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా భద్రంగా దాచుకుంటారు.
వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ దాచుకుంటారు భద్రంగా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ భద్రంగా దాచుకుంటారు. వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నంబర్లు కూడా భద్రంగా దాచుకుంటారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మీ భవిష్యత్ నా బాధ్యత అని చెప్పి చెప్తా ఉన్న ఈ పెద్ద మనిషి చేసిందేమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి ఆధారు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఇంట్లో ఆడపిల్లల టెలిఫోన్ నెంబర్లు, ఓటర్ల వివరాలు, ఇంటి లొకేషన్లు, ఇవన్నీ కూడా దొంగతనంగాను మోసపూరితంగాను ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర నుంచి దొంగలించి అవన్నీ సేవామిత్ర అనే యాప్లో పెట్టి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నాడు. తన జన్మభూమి కమిటీల దగ్గర ఈ డీటెయిల్స్ అన్ని కూడా పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా జన్మభూమి కమిటీల దగ్గర మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే మనకి ఇవాళ భద్రత ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరపున. ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఈ పెద్ద మనిషి ఎవరికి భరోసా ఇచ్చాడు, ఎవరికి భద్రత ఇచ్చాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని. ఇసుక నుంచి భూముల దాకా, భూముల దగ్గర నుంచి రాజధాని వరకు చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చెయ్యంది ఏదైనా ఈ రాష్ట్రంలో మిగిలి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున. ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి ఈయన భద్రత ఎవరికి ఇచ్చాడు? రాష్ట్ర ప్రజలకు భద్రత ఇచ్చాడా లేక చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ కి ఇచ్చాడా భద్రత అని అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసి. ఇదే రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ఒక మహిళా అధికారి వచ్చి ఆ ఇసుక దోపిడీని అడ్డుకుంటే అక్కడ ఎమ్మెల్యే ఏకంగా జుట్టు పట్టుకొని ఆ మహిళా అధికారిని ఈడ్చుకుంటూ పోతా ఉంటే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. ఆ మహిళా అధికారికి భద్రత ఇచ్చారా లేకపోతే ఎటువంటి కేసులు కూడా లేకుండా చేసి ఆ ఎమ్మెల్యేకి మీరు భద్రత ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటా ఉన్న అదే విజయవాడలో, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటా ఉన్న అదే విజయవాడలోనే తన కళ్ళ ఎదుటనే ఆడవాళ్ళ మానాలను ప్రాణాలను దోచుకుంటూ, ఆడవాళ్ళకు అప్పులిచ్చి దాని ద్వారా మానాలు దోచుకుంటూ అవి వీడియో కెమెరాలతో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడిపిన అదే విజయవాడ నగరంలో ఎవరికి భద్రత ఇచ్చాడు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆడవాళ్ళకు భద్రత ఇచ్చాడా లేకపోతే ఆ పనులు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను శిక్షించకుండా వాళ్ళకు భద్రత ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎవరికి కూడా భద్రత ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. నాలుగేళ్ల పాటు ఈ పెద్ద మనిషి బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు. నాలుగేళ్ళు చిలక గోరింకల్లా ఒకరినొకరు పొగుడుకుంటారు. నాలుగు సంవత్సరాలు చిలక గోరింకల్లా పొగుడుకుంటారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఆ నాలుగు సంవత్సరాలు కేంద్రంలో తన ఎంపీలు మంత్రులుగా అక్కడ పెట్టుకుని కాపురం చేసినప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. ప్రత్యేక హోదా తీసుకుని రావాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. కడపలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని తాకట్టు పెట్టాడు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి ఈ పెద్ద మనిషి ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. రైతన్నలకు రుణమాఫీ చేస్తాడు అన్నాడు. రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ఐదేళ్లు కరువు వచ్చినా కూడా కనీసం
కరు వచ్చింది కదా అని చెప్పి కనీసం పట్టించుకున్న దాఖలాలు కనీసం ఒక్క సంవత్సరం మనకు కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. ఇంతటి దారుణంగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి ఏ రైతుకు భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను, ఈయన ఎవరికి భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. పొదుపు సంఘాల సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఎగరగొట్టాడు. గతంలో సున్నా వడ్డీకే రుణాలు వచ్చేటివి, అవి రాకుండా చేశాడు ఈ పెద్ద మనిషి ఎగరగొట్టి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు తడిసి మోపుడై వడ్డీలతో కలిపి రెట్టింపైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంతటి దారుణమైన పరిపాలన చేసిన ఈ వ్యక్తి ఏ మహిళకు ఏ అక్క చెల్లెమ్మకు ఏ భరోసా ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఉద్యోగం ఇస్తాను అన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అక్షరాల ఈ 60 నెలల కాలంలో ఇంటూ నెలకు 2,000 రూపాయలంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు బాకీ పడ్డాడు ఈ పెద్ద మనిషి. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 120,000 రూపాయలు పూర్తిగా ఎవరికైనా ఒక్కడికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నేను. మరి ఏ నిరుద్యోగి నువ్వు భరోసా ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇదే రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయేటప్పుడు అక్షరాల 142,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్నాథన్ కమిటీ లెక్కలు తేల్చింది. ఆ 142,000 ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళతో కూడా ఈ 5 సంవత్సరాలతో కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు, అన్నీ కలిపితే అక్షరాల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా వీటిలో కనీసం ఒక్క ఉద్యోగమైనా ఎవరికైనా ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నేను. 5 సంవత్సరాల నీ పాలనలో గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం ఒక్క ఉద్యోగము కూడా ఇవ్వని వ్యక్తి, నువ్వు నిరుద్యోగులకు ఏ రకంగా భరోసా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కొని సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావుకే నువ్వు భరోసా ఇవ్వలేకపోయావు, ఇక రాష్ట్ర ప్రజలకు నువ్వేం భరోసా ఇస్తావు అని అడుగుతా ఉన్నాయి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గ్రామ గ్రామాన ఇవాళ మనకు కనిపించేది ఏమిటి అని అంటే గ్రామ గ్రామంలోనూ మాఫియా తయారు చేశాడు. ఇవాళ ఇల్లు కావాలన్నా శాంక్షన్ కావాలన్నా లంచం, పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేనిదే పనులు జరగని పరిస్థితి. గ్రామాలలో ఇవాళ పెన్షన్ కావాలి అని అడిగితే ఆ జన్మభూమి కమిటీలు అడుగుతా ఉన్న మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి అడుగుతా ఉన్నా మొట్టమొదటి ప్రశ్న. ప్రతి గ్రామంలోనూ ఇలా జన్మభూమి కమిటీని తయారు చేసి మాఫియా సామ్రాజ్యాన్ని తయారు చేసి మీరు ఎవరికి పత్రిక ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పిల్లలు ఇంజనీర్లుగా చదవాలన్నా డాక్టర్లుగా చదవాలన్నా కలెక్టర్ల వంటి ఏ చదువులు పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఇవాళ మన పరిస్థితి ఏమిటి అని అంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు మాత్రం విపరీతంగా పెంచుకుంటూ పోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఫీజులు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీల్లో సంవత్సరానికి 100,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ ఎంత ఇస్తా ఉన్నాడు అని అంటే ముస్తేసినట్టు అరకొర ఇస్తూ ఉన్నాడు. ఆ అరకొర ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి అని అంటే ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి అప్పులు పాలైతే తప్పనిచ్చి ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నా. మరి మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి భరోసా ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో
ఈ 5 సంవత్సరాల పాలనలో 108 అనే నంబర్కు ఫోన్ కొడితే అంటూ రావాల్సిన అంబులెన్సు వస్తుంది అన్న భరోసా మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి ఒకటి 0 8 నంబర్కు ఫోన్ కొడితే ఆ అంబులెన్స్ వస్తుంది అన్న నమ్మకము భరోసా లేదు. ఆరోగ్యశ్రీతో జబ్బులు నయమవుతాయని చెప్పి నమ్మకము భరోసా కూడా ఈరోజు లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తూ ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు భరోసా ప్రజలకు ఇచ్చడం అన్నది దేవుడెరుగు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏమిటి అంటే రాష్ట్రంలో 5 సంవత్సరాలు విపరీతంగా దొంగ పనులన్నీ చేశాడు, చట్టానికి దొరకకుండా ఉన్నాడు. ఈ దొంగ పనులన్నీ చేసినందుకు చట్టానికి దొరకకుండా ఉండేందుకు ప్రజలిచ్చిన అధికారాన్ని సంకన పెట్టుకుని ఆయనకు ఆయన భరోసా ఇచ్చుకుంటున్నాడు మనల్ని చూపించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ జరుగుతూ ఉన్న కార్యక్రమం. ఒకసారి నేను గమనించమని అడుగుతా ఉన్నా, ఇంత దారుణమైన పాలన ఇవాళ జరుగుతూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు మీ అందరికీ కనిపిస్తాయి. ఒకసారి ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్లు మీరు చూసినప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి మీ అందరికీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లు మీకు గుర్తుకున్నాయా? ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్లు ఏమిటి? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ మీకు గుర్తున్నాయా? ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో బ్యాంకుల్లో ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమిటి? ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది, ఆ అక్క మెడలో మంగళసూత్రం ఉంటుంది. ఒక చెయ్యి వచ్చి మంగళసూత్రాన్ని ఇలా లాక్కొని పోతూ ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది, ఈ చేతి నా చెయ్యి పట్టుకుంటుంది, పట్టుకొని ఆగిపోవని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ అక్క అంటుంది, ఒక నెల ఆగండయ్యా, ఒక నెల ఆగండయ్యా అని చెప్పి ఆ అక్క అంటుంది. అప్పుడు బ్యాంకు అప్పుడు చెయ్యి పట్టుకున్న బ్యాంకరు ఏమో, బ్యాంకరు ఏమో ఒక నెలలో ఏమవుతుంది అని అంటాడు. అప్పుడు మాటలు ఆయన వస్తాడు. గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్లన్నీ? గుర్తున్నాయా అన్న? అక్క గుర్తున్నాయా? గుర్తున్నాయా అన్న? గుర్తున్నాయా అన్న? గుర్తున్నాయా అక్క? గుర్తున్నాయా అక్క? ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు. ప్రతి గోడ మీద ఆయన రోజు రాతలేమిటి? జాబు కావాలి అంటే రాతలేంది, జాబు కావాలంటే బాబు రావాలి. గుర్తున్నాయా ఆ రోజుల్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్లు? మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్, మళ్ళీ ఈసారి టీవీలో కొత్త అడ్వర్టైజ్మెంట్లు. ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసింది ఏమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఈయనేమంటాడు? మీ భవిష్యత్ నా బాధ్యత. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పనులు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి అంటే అది మీ అందరితోనే సాధ్యము అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మోసాలు క్లైమాక్స్కు పోతాయి. రాబోయే రోజుల్లో మరో 14 రోజుల్లో ఎన్నికలున్నాయి. ఈ 14 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మోసాలు ప్రతిరోజు మనకు కనిపిస్తాయి.
రోజుకు ఒక కొత్త అబద్ధం చెప్తాడు, రోజుకు ఒక కొత్త డ్రామా చెప్తాడు. ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదుతారు. ఆ ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి ఛానల్, ఆ టీవీ ఫైవ్, ఇంకా అప్పుడు పోయిన అనేక టీవీ ఛానళ్ళు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చూస్తాం. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నిక రోజు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. అవినీతితో బాగా సంపాదించాడు, సంపాదించిన డబ్బును గ్రామాలకు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, గ్రామంలోనూ వార్డుల్లోనూ ఉన్న ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు అక్క, 20 రోజులు ఓపికబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు చేతుల్లో పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాలతో జరిగే ప్రతి మేలు కూడా ప్రతి ఇంటికి చేర్చండి. ఆ నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలోనూ చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ప్రతి పేదవాడి ముఖంలోనూ ఆనందం కనిపిస్తుందని, నవరత్నాల్లో జరిగే ప్రతి మేలును కూడా ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళండి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే విధంగా, ఆ మార్పు ఇక్కడ నుంచి ఈ బద్వేల్ నుంచే ఆ మార్పు జరగాలి అని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ, మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకట సుబ్బయ్యను నిలబెడతా ఉన్నాము. డాక్టరు సౌమ్యుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సుబ్బయ్యన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అవినాష్ నుంచి ఉంటున్నాడు నా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు సౌమ్యుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు అవినాష్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అవ్వా మన గుర్తు ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ అక్క, అవ్వా ముగ్గురు అవ్వదు అక్కడ ఎరచీర కట్టుకున్నావా, పసుపు చీర కట్టుకున్నావా, ఫ్యాన్ అవ్వా మర్చిపోకూడదు, ఫ్యాన్ అమ్మా మన గుర్తు, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న గుర్తు, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ తల్లి, అక్క ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న మన గుర్తు, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్ అక్క గుర్తు, ఫ్యాన్ అన్న,
ఫ్యాన్ అమ్మా ఫ్యాన్ ఉడుతు ఫ్యాన్ అమ్మా అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అవ్వ ఫ్యాన్ అవ్వ ఫ్యాన్ అమ్మా మన గుర్తు ఫ్యాన్ అబ్బ ఫ్యాన్ అమ్మా అన్న ఫ్యాన్ అన్న మండుతున్న ఈ ఎండను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా చెరగని చిరునవ్వుతో చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయతను చూపించినందుకు పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. డాక్టర్ శివరామ కృష్ణారావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు మన పార్టీలో చేరుతున్నారు. వారిని మన అధ్యక్షులు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. వారితో పాటు ఈరోజు నాతో పాటు బద్వేల్ కౌన్సిలర్లు వెంకట సుబ్బయ్య గారు పైకి రండి, అహ్మద్ గారు, వీళ్ళందరూ పార్టీలో చేరుతున్నారు. శంకవరం కృష్ణారెడ్డి గారు, ఆయన కుమారుడు చరణ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత స్నేహితుడు, ఆయన కూడా వస్తున్నారు పార్టీలోకి. అందరినీ వేదిక పైకి రావమని కోరుతున్నాం. అంతిమంగా వావిళ్ళ వెంకటేశ్వర్లు గారు కూడా, కుమారుడు వెంకటరమణయ్య గారు కూడా పార్టీలో చేరుతున్నారు, కానీ ఈ జనంలో రాలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని రమణయ్య గారు రండి అని పిలవమని ప్రార్థిస్తున్నా. అంతే ఊరికి అంతే నువ్వు చెప్పాల్సిన